మన భారతదేశం శ్రీరాముని దేశం అని కూడా అంటారు శ్రీరాముడు పరిపాలించిన దేశం కాబట్టి రామరాజ్యం అని కూడా అంటారు భగవానుడు శ్రీరాముడిని మన దేశం మొత్తం ఆరాధిస్తుంది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు శ్రీరాముడు మన భారతీయులకు ఆదర్శం ఆయనని ఆది పురుషుడు అని కూడా అంటారు ఇంతగా మన భారతదేశం భగవానుడు శ్రీరాముడిని ఆరాధిస్తారు అండ్ పూజిస్తారు ఇందులో కొత్త ముందు అనుకుంటున్నారా ఇక్కడే అసలు కిట్టుకుంది ఫ్రెండ్స్ అది తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చాలా అంటే చాలా షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో చలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంతలా మన భారతదేశం భగవానుడు శ్రీరాముడిని గౌరవించినట్టుగా ఎవరు గౌరవించరు కదా అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ కాదు సో ఒక దేశం ఉంది ఆ దేశంలో ఇప్పటికీ శ్రీరాముడే రాజు అక్కడ ఇప్పటి వరకు పూర్ణ రామరాజ్యం ఉంది ఆ దేశంలో కరెన్సీ కూడా రాముడే రామ్ అని అంటారు ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ రాజ్యాన్ని నడిపే వాళ్ళు సాధువులు సంతులు ఋషువులు కాదు పెద్ద పెద్ద వైజ్ఞానికులు సైంటిస్టులు వీరు పెద్ద పెద్ద ఆవిష్కారాలు చేశారు పెద్ద పెద్ద వైజ్ఞానిక సంస్థలతో వీళ్లకు అసోసియేట్ అయినారు నాసా లాంటి ల్యాబొరేటరీ ఇతనికి చాలా గౌరవిస్తారు అటువంటి అతను ఈ దేశానికి రాజుగా మారాడు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ ఉండి కూడా వీళ్ళకి శ్రీరాముని మీద భగవానుడు శ్రీరాముని మీద అపారమైన నమ్మకం శ్రద్ధ అండ్ ఈ హిందూ ధర్మ గ్రంథాల మీద రీసెర్చ్ కూడా చేస్తారు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ సో అసలు ఎక్కడ ఉంది ఈ దేశం ఎవరు ఆ వైజ్ఞానికులు ఈ హిందూ రాజ్యాన్ని నడిపిస్తున్నారు అక్కడి రామ్ కరెన్సీ ఎంత వాల్యూ ఉంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ హిందూ రాష్ట్రంలో అందరూ భగవానుడు శ్రీరాముని భక్తులే ఈ దేశంలో ఉన్న ప్రతి వైజ్ఞానికులు శ్రీరాముని ఆరాధిస్తారు వాళ్ళ ఫ్యామిలీ కూడా పూజిస్తారు వీళ్ళు ఈ వైజ్ఞానికులు వేదాలు అండ్ ఉపనిషదులని మోడర్న్ టెక్నాలజీతో కొలాబరేట్ చేసి కొత్త కొత్త రీసెర్చ్లు చేస్తారు వీరందరూ విదేశీయులే ఎవ్వరూ కూడా భారతీయులు కాదు ఒక దేశాన్ని నడిపియాలంటే కావలసిన అన్ని డిపార్ట్మెంట్లు ఈ దేశంలో ఉన్నాయి సో మీరు ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఈ దేశం ఎక్కడ ఉందని సో ఫ్రెండ్స్ ఈ బార్డర్లెస్ హిందూ దేశం మీకు మధ్య అమెరికాలోని అయోవో స్టేట్లో ఉంది దీన్ని గ్లోబల్ కంట్రీ ఆఫ్ వరల్డ్ పీస్ అని అంటారు షార్ట్లో జీసీడబ్ల్యూపీ అని కూడా అంటారు ఈ దేశం రాజధాని మహర్షి వేదిక్ సిటీ అయోవా స్టేట్ లోనే ఉంది ఈ వేదిక్ సిటీ జీసీడబ్ల్యూపీని లీడ్ చేసేవారు ప్రసిద్ధి వైజ్ఞానికులు శ్రీ డాక్టర్ టోనీ నాడర్ గారు ఈయనని మహారాజా అధిరాజా రాజారాం అని కూడా అంటారు డాక్టర్ టోనీ నాడర్ గారు ఒక చాలా పాపులర్ లెబనీస్ న్యూరో సైంటిస్ట్ ఆయన అంతేకాకుండా ఆయన ఒక రైటర్ రీసెర్చర్ అండ్ మహర్షి వేదిక్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్ అండ్ ఒక మంచి లీడర్ కూడా అండ్ డాక్టర్ టోనీ నాడర్ గారు సైంటిస్టే కాకుండా వేదాలు ఉపనిషత్తులను కూడా చాలా బాగా చదివారు డాక్టర్ టోనీ నాడర్ గారి ఫ్యామిలీ కూడా సనాతన హిందూ ధర్మాన్ని పాటిస్తారు ఇక్కడున్న చాలా వైజ్ఞానికులు చాలామంది ప్రజలు ఇక్కడ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తారు ఈయన సైన్స్ అండ్ వేదాలను కలిపి చాలా రీసెర్చ్లు చేశారు అందుకే ఈయన రెండు వేల ఎనిమిది నుంచి ఈ హిందూ రాష్ట్రానికి రాజుగా నిలిచారు సంస్కృత్ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రాజభాష అండ్ ఇంగ్లీష్ అండ్ ఇంకొన్ని భాషలు ఈ రా ఈ రాష్ట్రంలో వాడుకలో ఉన్నాయి సో ఈ జీసీడబ్ల్యూపీ దేశం యొక్క కరెన్సీ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు రామ్ అనే పేరుతో రెండు వేల రెండులో ఇష్యూ చేశారు దాని మీద భగవానుడు శ్రీరాముడి బొమ్మ చిత్రించారు మీకు షాక్ అయ్యే విషయం చెప్తాను ఈ రామ్ కరెన్సీ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ కరెన్సీ దీని వాల్యూ చాలా ఉంది ఈ కరెన్సీ నెదర్లాండ్స్లో అండ్ చుట్టుపక్కల రాష్ట్రాలలో అండ్ అమెరికాలోని అయోవా స్టేట్లో ఇంకా చుట్టుపక్కల స్టేట్స్లో ఈ కరెన్సీ పర్మిటెడ్ అండ్ ఈజీగా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు దీని వాల్యూ చెప్తాను సో వన్ వన్ రామ్ ఈజ్ ఈక్వల్ టు టెన్ యూరోస్ సో టెన్ యూరోస్ వచ్చేసి పది డాలర్తో సమానం సో ఇప్పుడు ఒక్క డాలర్ మన భారతదేశం రూపీతో పోలిస్తే ఎనభై రెండు ఉంది అంటే పది డాలర్ల వాల్యూ అంటే ఒక్క రామ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ వాల్యూ అన్నట్టు ఫ్రెండ్స్ చాలా కాస్ట్లీ కదా సో ఈ జీసీ రెండు వేల మూడులో రామ్ వన్ రామ్ ఫైవ్ అండ్ రామ్ టెన్ కరెన్సీని ప్రింట్ చేసింది జీసీడబ్ల్యూపీ దేశంలో ఉన్న అందరూ భగవానుడు శ్రీరాముడిని కొలుస్తారు అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈ దేశాన్ని నడిపిస్తారు మరి మన భారతదేశంలో మాత్రం కొంతమంది శ్రీరాముడి ఆనవాలు కూడా ఉన్నాయా లేవా అని ప్రశ్నిస్తారు అండ్ మీడియాలో డిబేట్ల మీద డిబేట్లు చేస్తారు సో ఇంత డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఫారెన్ సైంటిస్టులు ఈ హిందీ రాష్ట్రం జీసీడబ్ల్యూపీ ఎక్కడ ఎప్పుడు స్థాపించారు అంటే ఈ హిందూ రాష్ట్రం యొక్క ఫౌండర్ వచ్చేసి సాధు మహేష్ మహర్షి గారు మీరు ఎప్పుడో ఎక్కడో ఈయన పేరు విని ఉంటారు ఈయన చూసి ఉంటారు ఈ మహేష్ మహర్షి గారు ఈ హిందూ రాష్ట్రాన్ని రెండు వేల సంవత్సరంలో అమెరికాలో స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రాన్ని స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మహర్షి గారి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రపంచంలో ఒక దేశం భగవానుడు శ్రీరాముడికి ఆదర్శంగా ఉండాలని సో అతనికి అంకితం చేయాలని సో భారతదేశం కాకుండా ఇంకొక దేశం ఉండాలని శ్రీరాముడి పైన సో వైదిక శాస్త్రాలను పాటించాలి అని ఆ దేశం పూర్తి రామరాజ్యంగా ఉండాలి అని శ్రీ మహర్షి మహేష్ గారి ఆలోచన ఆయన ఆలోచన ఉండే అందుకే ఈ కోరిక మేరకు ఆయన రెండు వేల సంవత్సరంలో ఈ జీసీడబ్ల్యూపీ రాష్ట్రాన్ని దేశాన్ని స్టార్ట్ చేశారు అండ్ అందుకే ఈ జీసీడబ్ల్యూపీ లీడర్స్ని కూడా రాజా అని పిలుస్తారు సో ఇది ఫ్రెండ్స్ సో భారతదేశమే కాకుండా భగవానుడు శ్రీరాముడిని ఇంకొక దేశం కూడా ఆరాధిస్తుంది చాలా అంటే చాలా ఆరాధిస్తుంది మన భారతదేశం యొక్క సాంస్కృతి వేదాలు ఉపనిషత్తులు అన్ని పాటిస్తారు వాళ్ళు సో చాలా ఇంట్రెస్టింగ్ కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని చాలా అంటే చాలా అంటే చాలా షేర్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో ఇంతే మరో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు థ్యాంక్ యూ బాయ్ బాయ్